ఈరోజు రెండు చెప్పుకుందాం. పరుల కొరకు పాటుపడువాడు ధన్యుండు, పరము కొరకు పాటుపడును యోగి. యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముండు. కాళికాంబ హంస కాళికాంబ. ఎరుకలోన తిరుగా ఇహలోక సుఖమబ్బు, బయలులోన తిరుగ బ్రహ్మమబ్బు. ఎరుకు బయలు తెరబు లెరిగించు గురుమూర్తి. కాళికాంబ హంస కాళికాంబ. ఈ రెండు పద్యాల్లో సారాన్ని వీలంతవరకు తీసుకుందాం. మనమంతా మానవులము. మనకు తెలివి వచ్చిన తర్వాత భయంతోనో భక్తితోనో అచేతమైన శక్తిని కొలిసేవాళ్ళమే. ఏదైనా లేకపోయినా తన ఆత్మని శోధించుకుంటూ కావలసిన ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానీచ అంటారు మహాత్ములు. ఏదో ఒక అతీతమైన శక్తిని ఆర్తి బాధ భయాలు వచ్చినప్పుడు మనకి నమ్మకం ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళ జీవులను లేక ఏదో అతీత శక్తినో మనము కోరుకుంటాం నన్ను రక్షించమని. జిజ్ఞాసు ఎందుకు ఈ మాయాలీలలు అనే ప్రశ్నగా కానొస్తున్నటువంటి ఈ భూగోళము అనంత గోళాలు ఏమిటి, ఈ జీవరాశి ఏమిటి, ఈ పంచభూతాలు ఏమిటి, పుట్టుక సావులు ఏమిటి, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. నాకెందుకు సుఖం దొరకట్లేదు, ఈ దేహానికి కావలసినటువంటి పరితాపం ఎప్పుడు పోతుంది అనే జిజ్ఞాసతో ఉంటాడు భక్తుడు ఒకడు. వాడు కూడా ఒక రకమైన భక్తుడే. జిజ్ఞాసువు జిజ్ఞాసువు ఆర్తి తర్వాత ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి. డబ్బులు కోరి ఏమన్నా పనులు కావాలని మనం ప్రార్థిస్తూ ఉంటాం దేవుణ్ణి. ఇక్కడ భక్తి ఉండవచ్చు ఉండకపోవచ్చు, మనం ప్రార్థిస్తూనే ఉన్నాం. జ్ఞాని అంతా దైవమయమని అర్థమయ్యి భక్తి నిండి సత్యమేదో అంతా తెలుసుకొని సర్వము పరమాత్మ రూపమే, సర్వానికి సేవ చేస్తే సత్యమైనటువంటి ఆత్మ పదార్థం నిలుస్తుంది. వాస్తవానికి ఆత్మ అంటే అంతా నిండిన నేను తాను అనే ప్రశ్న లేనటువంటి అనంతమైన ఆనందము అనే విధానములో ఆనందపడుతూ అతీతమైన వీటన్నిటికీ మహాత్ములకు సద్గురువులకు అవతార పురుషులకు గురువులకు సురులకు మునులకు అందరికీ ఆధారమైన ఒకటి ఉన్నదనే తెలివితో వీలంతవరకు ప్రజోపకారం చేసేవాడు జ్ఞాని. ఈ మూడు ఎప్పుడు నాలుగోది దానిలో కలిసి ఉంటాయి. నాలుగు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అంటే మానవుడు ఎప్పుడైనా కానీ దేనికోసమో ప్రయత్నిస్తున్నాడు. మానవుడు ఎప్పుడు సుఖాన్వేషి. ప్రత్యేకించి అజ్ఞాని దేహసుఖం కోరతాడు. దేహసుఖం ఎప్పుడు నిలకడలేదు రాదు వచ్చిపోయేది చిక్కి చిక్కబోదనే స్థితి ఎరిగి ఎదురుగొన్న అనుబంధాలు ఈషణత్రయం అంతా ఎంతా మాయా, వాస్తవానికి ఏది సుఖమివ్వట్లేదు, వాసనత్రయం అంతా మాయా సుఖమివ్వటం లేదు, తాపత్రయం అంతా మాయా సుఖమివ్వటం లేదు, మరి వాస్తవానికి ఆధ్యాత్మిక తాపము అధిభౌతిక తాపము అధిదైవిక తాపము లోకవాసన శాస్త్రవాసన దేహవాసన దారేషణ పుత్రేషణ ధనేషణ కర్మత్రయం, మానవుడికి కర్మలు ఉన్నాయి. వాస్తవానికి కర్మలు అనేటువంటి విధానంలో ఆలోచిస్తే మనకు వచ్చేటువంటి విధానం అంతా జీవితం అంతా కూడా కర్మమయం. గుణాలతో కూడిన కర్మలు కర్మలతో కూడిన గుణాలు అన్నీ కలుస్తూ మానవుని లేకపోతే అనంతమైన జీవరాశిని ఏదో ఒక రూపంగా జన్మలు పాలు చేస్తున్నాయి. జన్మలు పొందటం ఉండేటువంటి క్రమంలో ఉండేటువంటి సమయాన్నే కాలము అన్నాం. మనము గుణాలతో చిక్కాం కర్మలతో చిక్కాం. కర్మ అంటే చేసే పనులు ఆలోచనలు చూపులు అన్నీ కూడా కర్మలే. మంచి కర్మలు చెడు కర్మలు ఉన్నాయి మన అందరికీ తెలుసు. చెడు కర్మలు ఎప్పటికైనా చేటు దుఃఖాన్ని ఇస్తాయి, మంచి కర్మలు ఎప్పటికైనా శాంతాన్ని భక్తిని యోగాన్ని వైరాగ్యాన్ని పెంచుతాయి. మానవుడు ఎప్పటికైనా పరిణామ క్రమంలో అనేక రకాల జీవరాశుల్లో వచ్చి చివరిసారిగా మానవుడిగా పుట్టి అనంత గోళాలలో అనంత లోకాలలో భూలోకంలో పుట్టడం ప్రత్యేకతని మహాత్ములు చెప్పిన దానిగా ఆఖరికి దేవతలు కూడా మన యొక్క మానవ రూపం మీపి జ్ఞానముతో పరమాత్మను చేరుతారనే మాట ప్రకారము మానవ జన్మ ఎత్తటము మనకెంతో అదృష్టం అని చెప్పారు.
మరి శంకరాచార్యులు చెప్పిన ప్రకారం కూడా మానవ జన్మ ఎత్తడం చాలా గొప్పది. దైవాన్ని పొందాలనే జిజ్ఞాస ఉన్నది రెండవ గొప్పది. అలాంటి గురువుని పొందటం మూడో గొప్పది. ఈ మూడు ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఇక వాస్తవానికి ఈ మూడు సాధించటమే మానవ జన్మ. మానవుడికి జంతువులకి పెద్ద తేడా లేదు. జంతువులు తింటున్నాయి ఆకలికి, మనము తింటున్నాం. జంతువులు సంతానికి అంటున్నాయి, మనము కంటున్నాం. జంతువు ఎప్పుడు భయపడుతుంది, మనము భయపడుతున్నాం. జంతువు ఎప్పుడూ కూడా వాస్తవానికి తనకు కావాల్సిన ఆకలి, భయము, సంతానము, నిద్ర ఇవన్నీ కూడా పొందుతుందే కానీ నిజమైన ఆనందం పొందటంలో జంతువు కూడా. మానవుడు ఏదో కొన్ని తాను సృష్టించుకున్న తెలివితోటి బుద్ధజీవి కాబట్టి, బుద్ధిజీవి కాబట్టి ఏదో సృష్టిస్తున్నాడే కానీ చివరికి తనకు ఒక వలలాగానే మార్చుకుంటున్నాడు. డెవలప్డ్గా ఉండేటువంటి నేటి పరిస్థితుల్లో నవీనత పదేళ్లకు పదేళ్లకి పెరిగే సైంటిఫిక్ టెక్నాలజీ ఉన్నటువంటి ఇప్పటి స్థితిలో మనం నిజంగా ఆనందానికి పోతున్నాము, అనారోగ్యానికి పోతున్నాం, అర్థం కాని స్థాయిలో ఉన్నాం. ఓ విధంగా చూసుకుంటే రెండిట్లో ఉన్నాం. ఒకప్పుడు ఆనందంతో కూడిన, జిజ్ఞాసతో కూడిన మానవ సమానం ఉండి ఏదో అప్పుడున్న ముటి సరుకో లేకపోతే అజ్ఞానం వల్ల ఉన్నా అప్పుడు పొందే ఆనందాన్ని పోల్చుకుంటే మనం పొందే ఈ యొక్క మోడరేషన్లో ఉన్న ఆనందం కూడా అనుకున్నంత గొప్ప కాదు, తక్కువ కాదు. కాబట్టి ఎక్కడ జిజ్ఞాస పోతుంది మానవుడికి? తన సుఖాన్ని దేహేంద్రియ సుఖము కోసం నడుస్తూ అది సత్యమనే భావంతో పోతూ మానవుడు వచ్చిపోయి 25,000 జన్మలు ఎత్తేలక అంతా ఏదో ఫ్యుటైల్, నిష్ఫలం అనే స్థితికి వస్తున్నాడు. మనమంతా గుణాలు, అన్నిట్లో గుణాలు చిక్కి ఉన్నాం. కర్మత్రయానికి చిక్కుతున్నాం. సంచిత కర్మ పోయిన జన్మల్లో మానవుడు మొట్టమొదటి నుంచి ఒక రాయిగా, మట్టిగా, లోహముగా, సూక్ష్మజీవిగా, తర్వాత గడ్డిగాదముగా, కీటకాలుగా, చేపలుగా, జంతువులుగా, పశువులుగా, క్రూర మృగాలుగా, డొమెస్టిక్ యానిమల్స్, మన యొక్క మానవ సమాజంలో కలిసిమేలకే జంతువులుగా పుట్టి ఒక మానవ స్థితిలో ఉన్నటువంటి స్వరూపాన్ని పొందే స్థాయిలో ఉన్న మనము ఎప్పుడూ కూడా ఫార్వర్డ్, పరిణామగత, ఎవల్యూషన్ తీరులోనే ఉన్నాం. మానవుడు ఎవల్యూషన్లో పరిపూర్ణుడయ్యే కొంది ఇన్వల్యూషన్లోకి పోవాల్సిందే. మానవుడు మొట్టమొదటి ఆత్మ పదార్థముగా ఉన్న పరమాత్మ అయి ఉండి అవ్యక్తమనే దానిలో మహత్తుగా ఉండి ఆత్మ గుణప్రాయముతో అహంకారము, మహత్తు విధాన జ్ఞానముతో ఉండి ఈ విధంగా కిందికి కిందికి దిగి ఒక రాయిలాగా మారి రాయి నుంచి ఎవల్యూషన్ తీరినిగా జీవశక్తి గల ఖనిజముగా అట్లా మారుతూ మానవ రూపముగా పరిణామగతంగా వచ్చిన మనము ఎప్పుడు ఎరుకకల్లే నడుస్తున్నాం. సృష్టి మొత్తము ప్రపంచము కానీ పంచభూతాలు, భూతాలంటే ఓ విధంగా ఈ మనకున్న స్థూల పదార్థాలు కానీ సర్వము దైవము కల్లే మారుతుంది. కాబట్టి మానవుడు ఎరుక జీవి. ప్రపంచంలో ఏ విధంగా తన యొక్క మానవ సంబంధాలు కలిగి ఉండాలి, తన కుటుంబాన్ని, తన సమాజాన్నో, తన గ్రామాన్నో, తన దేశాన్నో మానవులందరిలో ఏ విధంగా నడవాలి అనేటువంటి విధానంలో మానవుణ్ణి బాగా పరిశీలిస్తే మనము సగం జంతువులము, సగము దేవతా స్వరూపలము విచ్చుకుంటే అజ్ఞానముతో క్రూరులమైతే క్రూర జంతువుల కన్నా క్రూరులం. వాస్తవానికి మనలో ఎన్నో విధాలు ఉన్నటువంటి ఉన్నాయి మానవ సమాజంలో. ఈరోజు మానవులు వచ్చిపోయి 700-800 కోట్ల లోపు వచ్చితే ప్రపంచంలో ఇంతకు ముందు ఉన్నటువంటి ఇతర జంతురాశి తగ్గిపోయింది. అవకాశం ఉన్నటువంటి విధానంగా ఇది ఓ విధంగా స్వర్ణయుగం అంటారు, గోల్డెన్ ఏజ్. గోల్డెన్ ఏజ్ కాబట్టి అన్ని జీవరాశుల్లో పుడుతున్నటువంటి మానవ స్వభావానికి దగ్గరున్న అన్ని జీవాత్మలు మానవ రూపవేత్తని. అందుకే ఈరోజు ఎన్నో లెక్కలకు ఎక్కువ ఉన్నటువంటి మానవ సమాజంలో అన్ని గుణాలు గల మానవులు కానొస్తున్నారు. మహాక్రూరులు ఉన్నారు, పైశాసికులు ఉన్నారు, భూతాలు ఉన్నారు, వాస్తవానికి కీటకాలు లాంటి వాళ్ళు, మృగాలు లాంటి వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. కానీ ఎవల్యూషన్ థియరీలో ప్రస్తుత స్థితిలో మానవుడు మానవుడుగా మారి, మానవ ఉత్తముడుగా మారి, మహాత్ముడుగా మారి, పరమాత్మగా మారాలనేటువంటి ఐటంలో
ప్రత్యేకించి భూమి సత్తా అంతా ఈ ప్రణాళికలో మార్చి విశ్వగోళాల్లో ఉన్న అనంత జీవుల యొక్క పరిణామంలో ఒక కొత్త మలుపు తెలపాలనేటువంటి విధానంలో పరమేశ్వర తత్వము సద్గురు సత్తా ప్రణాళికబద్ధంగా ఈరోజు నడుస్తుందని చెబుతున్నారు మహాత్ములు. ఇప్పుడు మనం గోల్డెన్ ఏజ్లో ఉన్నాం 2000 నుంచి. అనేక పరిణామాలు జరుగుతున్నవి. మానవుడు దేహపరంగా ఉండేటువంటి విధానాన్ని ప్రాణ మనోగతంగా అనేక మార్పులు పొంది దైవ దేవతాగతంగా మారే స్థితి, అందులో దేవుళ్ళుగా మారే స్థితి మారింది. మనకి హృదయం ఉంది. హృదయం ఎప్పుడు ఎలాంటి వాడికి కూడా సత్యాన్ని చాలా భాగం చెబుతుంది. మనం చూస్తే చూడపైన చెబుతూనే ఉంది. వాస్తవానికి హృదయం అంతరాత్మ, దానికి సాధ్యమైనంతవరకు చాలా తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకొని మానసిక వ్యవస్థతో మనము ఒక విధమైన జీవన విధాన సంసార సాగరంలో పడిచొస్తున్నాం. హృదయం చెప్పినట్టు విని మనసుని హృదయగతంగా నడుచుకుంటే మానవుడికి కష్టాలు చాలా తగ్గిపోతాయి అన్నారు. మనం భక్తితో పట్టినా కానీ హృదయంలో భక్తితో పడుతున్నాము కానీ మనసుతో సత్యాన్ని గుర్తించే స్థాయికి లేకుండా పోతున్నాం. మనం యోగాలు ఎన్నో నేర్చుకుంటున్నాం. మరి అదృష్టం కలది ఈరోజు భారతదేశంలో ప్రత్యేకించి అనేక యోగ శాఖలు ఉద్భవించి మానవ ఉద్ధరణకు ఓ విధంగా సాంస్కృతిక పరంగా, రిలీజియస్ పరంగా, కళాత్మక పరంగా, విజ్ఞానపరమైన సైంటిఫిక్ పరంగా అంతరాంతరంలో నిలిచున్నటువంటి అనేక శక్తుల యొక్క మానవుల్లో దాగి ఉన్న దేవతా శక్తుల యొక్క పరిగణనని బయటికి తెచ్చే పరంగా అనేక రకాలుగా ఎన్నడూ లేని స్థితిలో ఈరోజు యోగాలు బయటకు వచ్చినాయి. వాటన్నిటిని మనం గుర్తించే స్థాయికి వస్తే మనము చాలా ధన్య స్థాయిలోనే ఉన్నాం. కానీ పిటి ఏంటంటే మనం ముడిసరుకుగా వచ్చాము కాబట్టి ఎప్పుడూ వంకరగానే పోతుంది బుద్ధి. దాన్ని సెట్ చేసే విధానానికి సద్గురు తత్వంలోనే చాలా లోపాలు ఉన్నవి. సద్గురులు మంచివాళ్ళు కావచ్చు కానీ దాని ప్రణాళిక విధానంలో ఉండే కెపాసిటీ, ఆర్గనైజేషన్ కెపాసిటీ, గ్రహించే యొక్క శిష్యుల కెపాసిటీ ఓ విధంగా కొద్దిగా లోపం ఉండబట్టే అనుకున్నంత స్పీడ్ జరగటం లేదు. కానీ 2000 నుంచి హైలీ స్పీడ్ తీసుకుందని చెప్పారు మహాత్ములు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకు మనసు ఉన్నది. మనసు నటనే ఉంచుకొని మనసులో నీతి, ప్రేమ, దయ, పరోపకారము, దీనసేవ, శాంతము, క్షమాబుద్ధి, ఓర్పు, నేర్పు, శమము, దమము, వైరాగ్యము ఇలాంటి పెద్దగా నిండకుండానే హృదయముతో ఎప్పుడో రాముడో శివ అనుకుంటూనో లేక నాదవునో బిందువులనో దృశ్యాలనో తేజాలనో చూసుకుంటూనో నిద్రపోయి మునిగి బయటకు వచ్చే వాళ్ళ స్థితిలో మనం హృదయాన్నే వాడుకుంటున్నామే కానీ మనసును వాడుకోలేకపోతున్నాం. మనం మనసుతో ఏ విధంగా సుఖిస్తున్నామో మన మనసు యొక్క ప్రభావము, హృదయ ప్రభావము సర్వజీవుల మీద, ముఖ్యంగా మానవుల మీద, ఇంకా మన పరిసరాల మీద, కుటుంబం మీద పడే మానసిక వ్యవస్థని పెంచే స్థితిలో ఇప్పుడు యోగాల్లో ఉన్న ఫాలోయర్స్ కూడా గ్రహించే స్థాయి తక్కువగా ఉన్నదని మహాత్ముల వాక్కు. ఉన్నదేదో కొద్దిగా పొందుతూ తామేదో పొందామనే విధానంతోనే దాని బేసిస్తోనే ఈ 2 పద్యాలు చెప్పాడు మహాత్ములు. పరుల కొరకు పాటు పరుపాడు ధన్యుడు. మానవుడు ఎప్పుడైనా మహత్తరమైన ఒక స్థితికి పోవాలంటే, మనసులో ఉన్నటువంటి మాయను పాపుకోవాలంటే ఎదురుగున్న ప్రతి వస్తువు దైవ పదార్థమని సొంతముగా అర్థము చేసుకునే స్థితికి పరులకు ఉపకరింప పావనమో జన్మము, పరులకు ఉపకరింప పట్టు దొరుకు, పరులకు ఉపకరింప పరమార్థముందును అంటాడు మహాత్ముడు. మనలో బాగా అర్థం చేసుకుంటే పై పై యోగిక్ మెంటాలిటీలో టెంపరీగా మానవుణ్ణి ఆనందపరుస్తూ అప్పటికీ చాలా మేలు చేస్తున్న డెప్త్ యోగుల్లోకి, డెప్త్ సద్గురు సత్వంలో పోతే వాళ్ళు ఎకోయిక్ మెంటాలిటీగా చెబుతున్న మాట ఏంటంటే ప్రజల కోసం జీవించమంటారు వాళ్ళు. ఎప్పుడు పరుల కొరకు పాటుపడేవాళ్ళు ఎవడైనా కానీ ఎక్కువ యోగం చేయాల్సిన పని లేదు. సరే మనము యోగము చేస్తున్నాము, మనమే తరిద్దామని చేస్తే సరైన పద్ధతి నేర్చుకోవటం లేదు. ఎట్లా నేర్చుకుంటాం? ఎట్టివాడికి అట్టి గురువే దొరుకుతాడు, ఎట్టివాడికి అట్టి స్నేహితుడే దొరుకుతాడు, ఎట్టి కర్మకు అట్టి ఫలమే వస్తుంది, ఇంకెక్కడే పోతుంది. కాబట్టి నేను ఏదో ధన్యుని కావాలి, నాకు మోక్షం కావాలనేది నేడు స్వార్థం అన్న చెప్పారు మహాత్ములు. కాబట్టి పరులకు ఉపకరించడం నేర్చుకో. అందుకే మెహర్ బాబా చెప్తాడు, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటాడు. దేనసేవ చేయి,
వాస్తవానికి దానిలో అందుకే భగవద్గీత వాక్యం ప్రకారం కూడా మనం ఈరోజు ఎక్కువగా ప్రతి చోట తమకు తాముగా ధ్యానము చేసుకోవటానికే పరిమితిగా ఉన్న సంస్థలే పెంచుకున్నామే కానీ పది మందిని మేలు కోల్పోయేటువంటి స్థితిలో మనము మేలు కొనక మేలు కొలిపే కార్యాలు లేకుండా ఏదో పై పై షైనింగ్ మెంటాలిటీలో పోవటం అనేది చాలా దురదృష్టం అని బ్రహ్మగారు ఎప్పుడో చెప్పారు. పరుల కొరకు పాటు పడాలి, తన కొరకు పాటు పడుతూనే ఉండాలి. వివేకానంద తన కాలంలో తోటి సాధకులను శిష్యులను అందరూ ఆఖరికి ఎవరినైనా చెప్పింది, భారతదేశంలో ఏ రోజు తపస్సు భక్తి పట్టాల్సిన అవకాశము ప్రస్తుతానికి అంతగా లేదు, దేవుణ్ణి స్మరించే విధానం కూడా అంతగా లేదు. రోజుకి 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకున్నా తప్పలేదు. జీవన మనుగడ ప్రజలలో ఎంత ఉన్నదో దానికోసం పాటుపడండి. భగవద్గీత ప్రకారము ఎవడైతే నిష్కామ కర్మ చేస్తూ పరోపకార బుద్ధితో యాజ్ఞికమైన భావముతో పనులు చేస్తాడో ఆ పనులలో తన్ను తాను మర్చిపోతాడు. తన నేర్పు అనేది షైన్ అవుతుంది. స్వార్థం ఉండదు, లోభం ఉండదు, ప్రేమతత్వం పెరుగుతుంది, ఐక్యతాభావం ఉంటుంది, సమతాభావం ఉంటుంది, వాస్తవానికి ఆత్మీయత ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది, త్యాగభావం ఉంటుంది. అక్కడ ఇంకా మనసుని అరికట్టే స్థితులు లేవు. ఇంకా మనం చాలా ఒక విధమైనటువంటి డోర్మెంట్ కండిషన్లో ఉండి సత్యాన్ని గ్రహించటల్లా. జ్యోతులు దర్శనాలు ఎప్పుడు జ్ఞానాన్ని ఇవ్వటం చాలా అరుదు. అవి మనసును తెగగొట్టలేవు. అవి అసలు చూడకుండానే మనసు తెగుతుంది అనేది మహాత్ముల మాట. కానీ ఇప్పుడున్నటువంటి పాలసీలో చాలామంది జ్యోతులు నాదాలు నినిపిస్తూ యోగాన్ని నెప్పుతామనేది తప్పు కాదు, కానీ తాత్కాలిక ఉపశమనం. ఇప్పుడు ఉన్నటువంటి బాధలు, పరిణామగతంగా వచ్చే మానసిక వ్యవస్థలో ఉన్న వ్యధలు, తాపత్రయాలు పోకోవటానికి చాలా భాగం ఇప్పుడు యోగిక్ మెంటాలిటీ హెల్ప్ చేస్తుందే కానీ జన్మ పరంపరను తీసే విధానాన్ని ఎక్కడ ఎక్కువగా లెక్క కాంటాటం లేదు. లక్షలు కోట్ల మంది యోగం చేస్తున్నామే కానీ సరే, ఇంకొక యాంగిల్లో ఇప్పుడు ప్రపంచం చాలా బాగా ఉన్నది, యోగాలు బాగా నేర్చుకుంటున్నారు, యోగాన్ని నేర్పేటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో అతి మానస స్థితిలో 144,000 ఉందని మహాత్ములు రాస్తున్నారు. 50 కోట్ల మంది అనిశము నిరంతరము దేశము ప్రపంచము బాగుపడాలనే తపన గల జిజ్ఞాసులు ఎంతోమంది ఉన్నారట. వాళ్ళ జిజ్ఞాస అయితేమీ మన భూమి చుట్టూ నిండి సూక్ష్మ శరీరంగా ఉన్న గురుసత్తా యొక్క ఆత్మజీవులైతేమీ ప్రపంచంలో ఉన్న జీవరాశిలో ఉండి గురుతత్వము శిష్యతత్వాన్ని కాపాడే మనల నుండి ప్రపంచం మంచిగా మారబోతుంది. అందుకని మహాత్ములు మరి యోగి కన్నా ధన్యుడు ఉత్తమోత్తముడు అన్నాడు. అంటే పరుల కోసం పాటుపడేటువంటి మహత్తరమైన యొక్క మంచివాడు యోగి కన్నా గొప్పవాడని మహాత్ములు చెప్పారు. నాలో నాద బిందువులు ఉన్నవి, షట్చక్రాలు సహస్రారం ఉన్నది, జ్యోతులు చూడాలి, ఎలా పింగల నాడలు చూడాలి, ఎక్కిరించుకోవటం కాదు, అవి 195 మందికి వచ్చిన ఫలితాలు ఇవ్వమనేటువంటి మాట మహాత్ములు చెప్పినదే మనకు అర్థమవుతుంది. 10 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటాం, ఏదో జ్యోతిని చూస్తున్నాం, అది చూస్తున్నాం, భవిష్యత్తు చెబుతున్నాం, భవిష్యత్తు చెబితే చెబుతామేమో, అది 1, 2, 2 రైటు తత్యమై పట్టిదే, అది మనకు కూడా తెలుసు. ఇద్దరికి ఏదో ఈ బుద్ధి పెడతానో ప్రార్థన చేస్తానో రోగం పోతుంది, అది కూడా మనకు తెలుసు. అప్పటికి మనం ఉత్తీర్ణమై కొండెక్కామనుకుంటున్నాం. ఇవన్నీ విషయం కాదు. అది కూడా పేరు కోసమో దేనికోసమో చేస్తున్నామే కానీ దైవభక్తితోటి ప్రేమతోటి చేసే స్థాయిలో లేము. కాబట్టి ఏం చెప్పాడంటే మహాత్ములు, పరుల కొరకు పాటువాడు ధన్యుడు, తను తాను బాగుపడాలనేటువంటి వాడు యోగి తక్కువవాడు, పరుల కోసం పాటుపడటం నేర్చుకో అన్నాడు. దానికి మహాత్ములు చెప్పినది గురు శిష్య సంవాదములో గురువు శిష్యుడు ఏ విధంగా నడవాలని చెప్పుకొచ్చాడు. ఇహములోన తిరుగ ఇహలోక సుఖము, ఎరుకలోన తిరుగ ఎరుక నంటి తిరుగ ఇహలోక సుఖము. ఎరుక తెలివి, మనకెన్నో తెలివులు ఉన్నాయి. వాస్తవానికి ఏదో ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ తెరివి, డాక్టర్ చదివితే డాక్టర్ తెరివి, లౌకికం ఉంటే లౌకికము, రాజనీతి అంటే రాజనీతి, ఎన్నో తెలివులు ఉన్నాయి. మళ్ళా ఏ తెలివైనా దైవపరమైన భక్తితో పరస్పరము ప్రేమతత్వాన్ని పెంచే విధానములో, సమతా నీతి పావనత్వము భక్తి పెంచే విధానములో ఎవడైతే ప్రపంచ వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటాడో వాడికి ప్రపంచములో డబ్బులు ఉన్నా లేకపోయినా అన్నీ ఉన్నటువంటి ఆనందం వస్తుంది.
యహమనసుకమించ హేమతారక విద్య, పరమనసుకయించ పరమ విద్య, ఇతర విద్యలల్లో వెర్రివారిగా అంటాడు ఆయన. హేమతారక విద్య అంటే మన వాళ్ళు ఏదో పట్టుకోగానే బంగారం కావటమో లేకపోతే ఏదో కెమికల్ ఆల్కెమీతోటి బంగారం చేయటం అనేది కాదు. ఇహమున సుఖించగలిగేది ఎవడైనా డబ్బులు ఉండి కాదు. డబ్బుల వలన దేహ సుఖము వచ్చినట్లే ఉంటుంది, కానీ ఎవడికి దేహ సుఖము నిలవదు. దేవతాలోకంలో సుఖము కూడా నిజము కాదు. వాళ్ళు ఇసుకెత్తి మళ్ళీ మానవులుగా వచ్చి జ్ఞానం పొంది తప్పించుకోవాలి, బ్రహ్మలోకానికో పరబ్రహ్మకో పోదామనుకుంటారే, కానీ స్వర్గసుఖము కోరరు నిజమైన దేవతలు. ఆ విషయానికి వచ్చినప్పుడు యహమన సుఖయింప హేమతారక విద్య, మనం అనుకునే బంగారం తయారు చేయటమో స్మగ్లింగ్ చేయటమో కాదు, మనలో యోగము నేర్చుకుంటే మనము చేసే ఇప్పుడు తాత్కాలికంగా చేసే యోగాలలో తృప్తి ఉండి లేకుండా మన యోగమైన స్వాత్కర్షతో ఉండే యోగాలలో మనకి క్షేమము అంటే బంగారములాటి ఒక జ్యోతి కానొస్తుంది. అది ముదురు బంగారములాటి జ్యోతి కానొస్తుంది. అది నిజంగా నిలిచినప్పుడు ప్రపంచపు యొక్క ఎరుక, బ్రహ్మము యొక్క ఎరుక తెలిసి ఆ ఎరుకని ఎప్పుడూ వీడకుండా ప్రపంచములో సమాజములో నిర్మలంగా ప్రేమని నీతిని నిజాయితీని సత్యాన్ని ధర్మాన్ని కాపాడుతూ తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడు ఎవరయ్యా అంటే మాటలకి వివేకానంద రామతీర్థ. ప్రపంచములో అన్ని చేస్తూ కూడా ఎట్లా ఏ విధంగా రాజకీయ పరంగా కళాత్మకంగా రిలీజియస్ బేసిస్లో సైంటిఫికల్ విధానంలో ఏటిల్లో కూడా తాను అంటకుండా అంటేట్టుగా ఉండి ఎప్పుడూ బ్రహ్మస్థితిలో ఉండేటువంటి లోపల గల జ్యోతిర్మయతని ఎదుర్కొని చూస్తూ ఉంటాడో వాడు ఇహమను సుఖిస్తాడు ఎరుకలో ఉంటే. బయలనంటి చూడ బ్రహ్మమబ్బు అలాంటి వాడు తన్నుడు ఎక్కువయ్యి త్రిగుణాలు సచ్చి మనసు గుర్తు ఉండకుండా ఏమీ లేకుండా తాను దేవుడు ప్రపంచము గురువు అనేది గుర్తు లేకుండా తనకు తానుగా గుర్తులేని స్థాయిలో ఉండటం నేర్చుకుంటే అదే సత్తు చిత్తానందం. సత్తు చిత్తానందము ఉన్నవాడు ఎరుకకొస్తే ఆనందంగా సర్వము అఖండ బ్రహ్మం అనుకుంటాడు, గుర్తు లేకపోతే మునిగినట్లుగా దేవుడే తానయ్యి ఉంటాడు. ఈ రెండు విషయాన్ని తెలుసుకోవటమే నవీన బ్రహ్మజ్ఞానం. పూర్వములో ఏ దేవతనో బ్రహ్మనో విష్ణువునో శివుడినో అమ్మవారినో కొలిసి సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య మోక్షాలు పొంది ఇంకా ఉంటే సారిష్ట మోక్షం పొంది అంటే చెప్పిన గురువులు అలాగూ పరబ్రహ్మ స్వరూపులుగా ఉన్నా కానీ వాళ్ళు కిందకి దిగివచ్చి వాళ్ళకున్న అవసరాల ప్రకారము వాస్తవానికి బాగా అర్థం చేసుకోండి, క్రీస్తు ప్రాంతంలో క్రీస్తు బోధ అవసరమై ఉన్నది, బుద్ధుని ప్రాంతంలో బుద్ధుని బోధ అవసరమే ఉన్నది, మహమ్మద్ ప్రాంతంలో మహమ్మద్ యొక్క బోధ అవసరమే ఉన్నది. ఇలాంటి అన్ని బోధలు కలిసి ఈనాడు సర్కిల్ అయ్యి ఏ బోధ ఎంతవరకు కావాలనే విధానంతో మానవుడు వెతుక్కొని అన్నిటి సారాన్ని యోగ సింథసిస్ అంటాడు, సింథసిస్ ఆఫ్ యోగా, యోగ సమన్వయాన్ని పొందేటువంటి స్వర్ణయుగానికి వచ్చాం. ఒక టేబుల్ మీద ఆహారాలన్నీ పెడితే ఎవరిష్టమైన వాడు తింటూ పూర్ణంగా 100 ఏళ్ళు బ్రతికే స్థాయిగా ఉన్నట్లుగానే మనకి ప్రత్యక్షంగా ఎదుర్కొన్న మతతత్వాలన్నీ ఏది ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకునే స్థితితో మనము పూర్ణంగా జీవరాశిలో బ్రతకాలనే స్థితికి నేడు ఎదిగి ఉన్నాం మనం. కాబట్టి ఆ స్థితిని తీసుకుంటే యహమన సుఖయింప హేమతారక విద్య, పరమన సుఖయించ బ్రహ్మ విద్య, ఇతర విద్యలల్లా ఎవరు వాళ్ళకు అన్నాడు. మనం డబ్బులు 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 అంటున్నాం, వాస్తవానికి డబ్బులు బంగారం టోకెన్ కాబట్టి మనం పొందే బంగారం ప్రపంచంలో ఎక్కడైనా చూడండి బంగారం ఉన్నవాడు కోట్లు కోట్లు ఉన్నవాడు ఒక భిక్షగాడి కన్నా సుఖిస్తున్నాడేమో. పై గ్లిటరింగ్స్ తప్పితే ఆత్మసుఖానికి ఏమన్నాడు, దురితమాచరించ పరమేశ్వరునికైనా పాసిపోదు కర్మ ఫలము సొంత, కాశికేగ ఫలము కాసంత కలగదు, ధర్మరహితులకు తాత్కాలికంబుల భోగ్యభాగ్యములను పొందవచ్చు, ఆత్మలోని బాధలు అంతెంత కాదా అంటాడు బ్రహ్మగారు. కాబట్టి మనం అసలు విషయానికి వచ్చినప్పుడు మనము ఎరుకలోన తీరుగా ఇహలోక సుఖమబ్బు. గురువు కాలం ఉన్నప్పుడు గురువులం
మనం అందరినీ విమర్శించుకోవట్లా, మన స్థాయిని క్రమపరచుకోవడానికి మనం ఏ స్థాయిలో శిష్యులుగా ఉన్నాము, లేక మనం ఏ స్థాయిలో గురువులుగా ఉన్నాము. నిజమైన స్థాయి గురువు శిష్యుడికి ఏది, నిజమైన గురువుకి నిజమైన పరిస్థితి ఏమిటి తెలుసుకుంటున్నాం. మనం ఎవరిని విమర్శించుకోవట్లా, సత్యాన్ని ప్రకటించుకోవడానికి హక్కు ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం. కాబట్టి మనం ఏ స్థితికి గురువు శిష్యుడు అనేది గురుతెట్లు మొదటెట్లు, గురువు శిష్యుడండి గోప్యం ఎట్లు, గురువు కొండదగిన గురుతు లేకుండిన గురుభావం మెరుగుకుండిన గురువేం గురువును తానేమి ఎరుగు గురు లేకున్నా, గురువుల మన్నుము తెలియరు గురువుల గురు నిర్గణములు గోప్యము చేస్తాం. శ్రీ గురు పదములు పుట్టి భాగవతి త్రివిధ ప్రసాదకుడైతే యోగంపు చేయనేటికి యోగులలో నుండునతడు యోగ్యుడు సిద్ధ మహాత్ములు చెప్పారు. గురుడు గురుడు ఎనుగ గురు ఎరుగు గురు ఎరుగు, గురుదిష్టు గురు తెరుగు గురుడు గురుడు, నాయంత గురుడైతే నేను కన నేర్తూ వాస్తవానికి తాను నన్ను కన నేరుస్తాడన్నాడు మహాత్ముడు. ఇన్స్ట్రక్షన్ బేసిస్లో తీసుకుంటే మనం తీసుకునే గురుతత్వాన్ని ఎవరిని అంటలేదు, కానీ మన గురి కొలదే మనకి మనము శాఖని అనుకుంటున్నాం. మన గురి కొలదే మనకు తగ్గ శాఖీయమైన ఇన్స్ట్రక్టర్స్ వస్తున్నారు, వాళ్ళని కించపరచడం కాదు. గురుతత్వం అనంతం, వాస్తవానికి ఒకరిని ఎక్కిరించడం కాదు. మనకి గురుతత్వం ఏమి నేర్పాలి, సామాన్యమైన విధానంలో మనసుని ఎట్లా క్రమశిక్షణ నేర్చుకోవాలి, ఓర్పు క్షమ నిజాయితీ నీతి ధ్యానము మౌనము యాగ్నిక కర్మ సత్క్రియాకర్మ నిష్కామ కర్మ ప్రేమ సమత ఆత్మీయత ఇవన్నీ ఎవడు నేర్పుతున్నాడు ఈరోజు గురువుల్లో? ఎలాగూ వచ్చే ఉన్నది రాబోతున్నది. కాకపోతే అదృష్టం ఏంటంటే మన పిల్లలంతా అన్నీ నేర్చుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకంత గురువులతో కూడా పనిలేదు. మనమంతా నేర్చుకునే వాళ్ళమే కానీ నిజమైన నేర్పర్లుగా లేం కాబట్టి మనకు అవసరమే గురువు. కాబట్టి వాస్తవానికి వస్తే ఎరుకలు ఎట్ట తిరగాలి, ప్రపంచంలో ఎరుకుతో తిరగటం అంటే ఏమిటి? అదే జిడ్డు కృష్ణమూర్తి కూడా చెబుతాడు, ఏదో ఫిలాసఫీ అక్కడేమి లేదు అంతా ఒకటే. ఎరుకంటే ఏమిటనే ప్రశ్న తెలుసుకుంటే లోకంలో సుఖించటం అనేది తెలియని వాడు, ఎప్పుడు తను తానుగా లోపల మునిగేటువంటి స్థితి తెలుసుకున్నవాడు సగం బాగుపడినట్టే అంటాడు మహాత్ముడు. ఎప్పుడు ప్రపంచంలో అందరిది వాళ్ళు మంచివాళ్ళు చెడువాళ్ళు శత్రువులు మిత్రులు బంధువులు లేకపోతే పరాయి వాళ్ళు మన జాతి వారు పరాయి జాతి వారు మన దేశీయులు మన భాషీయులు ఇవన్నీ విషయాలు తీసుకున్నా మానవుడికేమో ఆత్మ పరమాత్మమైన జీవతత్వం కలవాడు అనే భావముతో ఉండే విధానాన్ని ఎరుకలో తిరిగే స్థితి. ఎంతమంది మీకు కావాలంటున్నాం, ఎంతమందిని నేర్చుకుంటున్నాం, ఎంతమంది ఫుల్ఫిల్మెంట్లో ఉన్నాం? ఎరుక అనేటువంటి స్థితి ప్రపంచంలో నేర్చుకోవటము తక్షణ కర్తవ్యం అన్నాడు మహాత్ముడు. మానవులు ఈరోజు దేవతలుగా మారి వాస్తవానికి మహాత్ములు చెప్పిన ప్రకారము ప్రపంచంలో రాబోయే రోజుల్లో మరి మల్టిపుల్ స్పీడ్ తీసుకుంటుంది ఆధ్యాత్మికత. వచ్చిపోయి 2100 నాటికి ఈ ప్రపంచం ఎట్లా ఉంటుందంటే దేవతాలోకంలాగానే ఉంటుందని చెప్పారు మహాత్ములు. ఇంకా 20-30 ఏళ్ళు పోతే మన రాజకీయపరమైన ఈ కుళ్ళు కంపు రొచ్చు రోత అంతా పోబోతుందని చెప్పారు మహాత్ములు. 2840 లోపల కల్లా మనం ఇప్పుడు చూస్తున్న దాంట్లో చాలా భాగం పోతుందని చెబుతున్నారు మహాత్ములు. విషయానికి ఎందుకు వస్తున్నామంటే ప్రపంచంలో మానవ సంబంధాలు మనం ఎందుకు తీసుకోలేకపోయాం, గ్రామంలో కుటుంబంలో మానవ సంబంధాలు ఎందుకు తీసుకోలేకపోయాం, భారతము రామాయణము ఇలాంటివన్నీ చదువుతున్నాం, ఇంటి సంబంధాలు సమాజ సంబంధాలు మానవ సంబంధాలు నేర్చుకుంటున్నాం, రాముణ్ణి మనం పూజ చేస్తున్నాం, పానకాలు తాగుతున్నాం, అన్నా తమ్ముళ్ళు బాంబులు వేసుకుంటున్నాం, ఎరుక ఎక్కడున్నది మనకి? ఎక్కడ కూర్చొని నాదమో బిందుమో స్వర్గలోకాలో ప్రాణలోకాలో చర్వకాలో కాదు ఇక్కడ చెప్పేది. ఒకరిని విమర్శించటం కాదు, నీవు మానవుడిగా ఎట్లేదు కావు, మానవోత్తముడిగా ఎట్లేదు కావు, మహాత్ముడిగా ఎట్లేదు కావు, పరమాత్మగా బ్రతికుండగానే జీవితము మానవ లోకంలో ఎట్లున్నావు, ఇది మహాత్ముడు అడిగే మాట అర్థం చేసుకుంటే. కాబట్టి బయలనంటే చూడ బ్రహ్మమడుపు. ఎవడైతే వృత్తిరహితమై మనస్సు నాశనమవుతుందో, ఎవరికి త్రిపుటి లేదో, దృక్కు దృశ్యము ద్రష్ట లేదో, ఎవరికి జ్ఞానము జ్ఞాత జ్ఞేయమనే మాట లేదో, ప్రపంచ విషయాల్లో అప్ టు డేట్ ఎవడైతే జ్ఞానాన్ని పొందుతాడో సహజావబోధ వస్తుంది, అర్థం చేసుకోండి, ఆత్మావబోధ వస్తుంది, సృజనాత్మకత వస్తుంది. ఇవన్నీ ఎవడైతే ఉంటాడో సృజనాత్మకత కలవాడు సమాజాన్ని ఎప్పుడు సిమెంటిఫైడ్ చేస్తాడు, కలుపుతాడు,
ఆత్మాబద్ధుడు సర్వాన్ ఆత్మగా అనుసరించి తన ఆత్మగా మారుస్తాడు. సహజాబద్ధుడు సర్వాన్ని ఎరుగుతూ మనసులోని మనసు తెలుసుకుంటూ మనసుల్ని మారుస్తాడు. అది అలాంటి వాడి వలన మనకి అన్ని యోగాలు దానంతటదే సిద్ధిస్తాయి. వాస్తవానికి శ్రీగురు పదములు ముట్టి బాగువు త్రివిధ ప్రసాద భక్షకుడైతే గురువుని నిజంగా దేవుడు గురువుని నమ్మి అతని విధానాన్ని ఎవడైతే ఫాలో అవుతాడో వాడికి తారక యోగాలు ఈ యోగాలు ఈ యోగాలు పడిలేదురా నాయన, వాడి మనసు సచ్చి ఊరుకుంటుందని చెప్పారు. కష్టపడుతున్నాం, బింగిళ్ళు తీస్తున్నాం, 10-20 ఏళ్ళ నుంచి ఒకే శాఖలు ఇంతకన్నా గొప్ప లేదని బాధపడి ఏదో చేస్తున్నాం. గొర్రెదాక పెట్టల్లాగా ఉండేవాళ్ళం, కోట్ల కోట్ల మంది ఉన్నాం. ఒకరిని గురించి కాదు నేను చెబుతుంది, నేను కూడా నా విధానంలో వెనకనే ఉన్నానేమో. సత్యం చెప్పుకోవడానికి మాత్రం మనం చదివింది విదది కొంచెం అనుభవపడ్డది చెప్పుకోవడంలో తప్పు లేదు. ఆ విషయానికి వస్తే మనమంతా పోటీ పడే స్థితికి డబ్బులు కడపడుతున్నాం. 10 కోట్లు ఉన్నవాడికన్నా 50 కోట్లు సంపాదాలనుకుంటున్నాం. కానీ రాబోయే రోజుల్లో మాత్రం 10 వాళ్ళకి మంచివాడు అనిపించుకునేవాడు జిల్లాకు అనిపించుకోవాలని చూస్తాడట, జిల్లాకు అనిపించుకున్నవాడు రాష్ట్రంలో మంచివాడు అనిపించుకోవాలని చూస్తాడట. ఆత్మ యోగిక్ మెంటాలిటీలో స్పోర్టివ్ స్పిరిట్ అనేది వచ్చి ప్రతి ఒక్కడు ఉన్నతి పొందాలనే స్థాయికి రాబోయే రోజులు వస్తున్నాయని చెబుతున్నారు. కాబట్టి ఎరుకలో ఉన్నప్పుడు మహత్వులు ఏమి నేర్పుతున్నారు మనకి? ధర్మంగా ఉండాలి, అహింసా మార్గంతో ఉండాలి, బ్రహ్మచర్యం కలిగి ఉండాలి, రుజువర్తనతో ఉండాలి, తప్పుడుతనాలు లేనటువంటిగా ఉండి దొంగ విషయాలు లేకుండా ఉండాలి. దొంగతనం ఒకరిది గ్రహించే విషయం లేకుండా చేకదాన బుద్ధితోటి నిరంతరము కృషితోటి సంపాదించింది అనుభవిస్తూ 10 మందికి పంచాలన్నాడు. సమయాన్ని, నేర్పుని, ధనాన్ని, శక్తిని, యుక్తిని అన్నిటినీ దేహం యొక్క విధానాన్ని దైవానికి అర్పించి ప్రజాసేవకు కావాలన్నాడు. అదే ఎరుకలో తిరగటం, అదే పరమ కొరసు పాటుపాడు కన్నా చాలా గొప్పదన్నాడు. అప్పుడు బయలు తెలుస్తుంది. పరులకు పరింప పావనము జన్మము, పరులకు పరింప పట్టు దొరుకు. పట్టు అంటే అక్కడ శాంతి ఉంటుంది, భద్రత ఉంటుంది, శక్తి ఉంటుంది, నేర్పు ఉంటుంది, అన్నీ ఉంటాయి. పరులకు పరింప పరమార్థం ఉందని అంటాడు. ఆ స్థాయి ఉన్నవాడు ఎరుకలో తిరిగేటువంటి వాడు యహాన సుఖిస్తాడు. ఇహములో సుఖం అంటే ఇహములోనే స్వర్గ సుఖము పొందుతాడు, ఇహపర సుఖాలు భూమిలోనే పొందినవాడు ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. ఆధ్యాత్మిక ఎదిగినవాడు ఆఖరికి పరబ్రహ్మ స్వరూపంగా భూమిలోనే ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత ప్రజలకు మంచి చేయటానికైనా పుట్టవచ్చు, లేక పరబ్రహ్మగా విషములో జీవులకు మేలు చేస్తూ ఉండవచ్చు. మహాత్ములు చెప్పినది అది. కాబట్టి ఏదైనా కానీ తీసుకుంటే ఎరుక బయలు రెండు లెరిగించు గురుడెల్లా అంటాడు ఇక్కడ మహాత్ముడు. మంచి గురువు కాడ చేస్తే ఇక్కడ వాస్తవానికి మంచి గురువుని కూడా మనం ట్యాలీ చేయాల్సిన పల్లె. నువ్వు మంచిగా మారుతుంటే, నువ్వు వెంకటేశ్వర స్వామిని నిజంగా కొలుస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి కోరినేని ఇస్తాడు, నీకు స్వర్గంలోకం ఇస్తాడు. జన్మ కొంత పరంపరమైతే రాజపదముని ఇస్తాడు. నీవు హంగులు పొంగులు పదవి కీర్తి అన్నీ ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఆయన లోకానికి పోవారికే చెప్పగలడు, కానీ దైవ పదానికి చెప్పేది చెప్పగలడు, చేతగలడు, ఉంది కానీ చెప్పడు. ఆయన ఏం చేస్తాడంటే మంచి భక్తుడిని మంచి సద్గురు కాడికి పంపిస్తాడు. వాస్తవానికి సద్గురువు దేవుడు భక్తులు తేడా లేదు. నిజమైనటువంటి భక్తులు వాస్తవానికి భక్తి కలిగి తోట పరమాత్మడు ఉండును, భక్తి లేని చోట పాపముండు, భక్తి నిండి నేను పరమాత్మ తానవును అంటాడు ఒక చోట. అంటే భక్తి అనే ప్రశ్నకు వస్తే రామారామ అని స్మరణ చేయటమో రాయటమో పొగటం కాదు. భక్తి అంటే ప్రతి పదార్థంలో దైవం ఉన్నది, దీనిలో రక్షించాలి, ఏడ్చేవారిని సుఖింపజేయాలి, మనం బాధపడిన అతర వారిని మేలు చేయాలి. వాస్తవానికి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క పదార్థంలో ఆనందాన్ని చూడటానికే పాటుపడాలి. పదవుల కోసము, గొప్పతనం కోసము దానము చేస్తూ ఏదో చేస్తూ పాపాలు పోవాలని వాళ్ళని వ్యక్కిరించటం కాదు, అది కూడా మంచి స్టేజే. నిజమైన భక్తి అంటే దేవునికి ఆనందపరిచేది, మన హృదయము ఆనందపడేది. భక్తి మీరే కొంది, పరితపన మీరుతుంది మానవుడికి, ప్రేమ మీరుతుంది,
ప్రతి జీవిలో ఉన్నటువంటి అనంతమైన చైతన్యము కానొచ్చే స్థితి వస్తుంది. వాడి లోటును తీర్చడానికి బయలుదేరతాడు. రాముణ్ణి శివుణ్ణి పొగిడితే ఎవడూ బాగుపడడు. ఆ పొగిడేటప్పుడేమైనా మంచి గుణాలు ఉంటే దానికే ఇస్తున్నాడే కానీ రాముడు శివుడు వాడు పొగిడినందుకు ఎప్పుడు ఇవ్వటం లేదు. వెంకటేశ్వర స్వామి మనకేదో వరాలు మొరకులు తీరుస్తున్నాడు అంటున్నాడు, ఎప్పుడూ తీర్చరు వెంకటేశ్వర స్వామి. నీకున్నది రొటీన్లో నీకు లాభం వచ్చేటప్పుడు ఆయన తీర్చినట్టుగా అనుకుంటున్నాం మనం. నీ చేత కొలదే ఫలితాలు. వరాత కొలది కానీ వరమీడు దైవము, చేత కొలది కానీ వరాత కాదు. వ్రాత కజుడు కర్త, చేతకు తాకర్త అని చెప్పాడు మహాత్ముడు. మనం ఏంటంటే కర్మ సిద్ధాంతంతో జరిగేది జరుగుద్ది, చేసేది చేయలేము, వచ్చేది వస్తుంది, ఇంక మనమేం చేస్తామనేది కాదు ఆయన చెప్పింది. నీవు చేసిన కొలది బ్రహ్మ రాస్తాడు. రాబోయే రోజుల్లో ఇట్లవుతుందని అంటాడట, అక్కడ కూడా రాస్తాడు. రాబోయే రోజుల్లో మంచి పని చేస్తే అంతా నాశనమై నువ్వు కోరిందే వస్తుంది కూడా రాస్తారట. కాబట్టి మన చేతలు ఇప్పుడు మార్చుకుంటే వాస్తవానికి యోగం పట్టి మంచి మనసు తెచ్చుకునే స్థితి కనుక లేకపోతే పాపాలు ఎప్పుడు వెంటాడితే, అజ్ఞానం ఎప్పుడు వెంటాడితే, ఫలితం ఎక్కడుంది, మోక్షం ఎక్కడుంది, దైవతత్వం ఎక్కడున్నది అర్థం చేసుకోండి, ఎక్కడా లేదు. పరిణామగతంగా మానవుడు మారినప్పుడు అన్నీ పోతున్నాయి. బ్రహ్మరాశిని రాతకు ఎదురు పలికడేవాడు అంటాడు ఒక చోట. అంటే ఎవడు యోగముతోటి మనస్సుని నిర్మలపరుచుకొని మంచి పనులు చేస్తూ దేవుడు కోసము పరితపించినట్లే ప్రజల కోసము పరితపిస్తూ తన తత్వాన్ని ఎవడైతే మార్చుకుంటాడో వాడు తన కర్మల్ని మార్చి కొత్త కర్మకు తీసుకొస్తాడు. యోగం చేసిన వాడు 40 ఏళ్ళు బ్రతికేవాడు 100 ఏళ్ళు బ్రతకొచ్చున్నాడు. ఎట్లా బ్రతుకుతున్నాడు వాడు? మనసులో ఉన్న మంచిని పెంచుకొని ఇంతకుముందు చేసిన ముడి సరుకులు తెంపేస్తే ఆయుష్ పెరుగుతుంది, రోగాలు పోతాయి. అట్లా తీసుకోవాలి. అంటే వీటన్నిటిని తీసుకోవటానికి మనం తీసుకుంటే మనకున్న విధానం ఏమిటంటే ఎరుకలు తిరగటం నేర్చుకోవాలి. మంచి గురువులు కాడ, వివేకానంద కాడ ఉన్నామనుకో, మెహర్బాబా కాడ ఉన్నామనుకో, వాస్తవానికి అరవింద కాడ ఉన్నామనుకో, సత్యసాయి కాడ ఉన్నామనుకో, షిరిడీ సాయి కాడ ఉన్నామనుకో, అక్కడున్న కొన్ని పరిణామాలు కొద్ది తేడాలు తప్పితే నిర్మలంగా ఉంటే నిత్యము వాళ్ళు కోరిందే మనలో నిండి ఉండేది. నిండకనే కొందరు సత్యసాయిలో 30 ఏళ్ళు చేశాము సర్వీసు, పిరమిడ్స్లో పోయి 2 ఏళ్ళలో మాకు వచ్చిందంటారు. వాస్తవానికి ఒక నెక్కిరీటం కాదు, 30 ఏళ్ళ నుంచి పొందింది, 2 ఏళ్ళలో ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి. ఆయన భ్రమ తప్పితే గాలి పీల్చటం వదలటం నేర్చుకొని ఉంటాడు, అంతకన్నా ఏమీ లేదు. అప్పటికేదైనా మనిషి మారితే ఏ కల్ట్ అయితే, మనసు నిర్మలమైన వాడికి సత్యసాయి కల్ట్ అయితే, ఎస్ఎస్ఐ అయితే, మీ పిరమిడ్స్ అయితే తతిమాయని వట్టిదే. అక్కడిని ఎక్కిరించడం కాదు, అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం వచ్చినప్పుడు, విషయానికి వచ్చినప్పుడు మనం ఎరుకలో తిరగటం నేర్చుకోవాలి. ఎరుకలో తిరిగేటువంటి విధానంలో మనసు సత్యాన్ని గ్రహించే స్థితిగా మార్చాలి. మనసులో ఉన్నటువంటి శుచిని పెంచుకోవాలి. సంతోషముగా నిత్యం ఉండాలి. దేవుడు కోసం నిత్యము తపన పడాలి. ఎప్పుడూ మంచి పుస్తకాలు చదువుకుంటూ మంచిని వింటూ మంచిని చెబుతూ ఉండాలి. దైవ జపము ధ్యానము చేయాలి. సర్వ అణువు కూడా దైవ పదార్థం అనే భావంతో ఉండాలి. మనసును ఎప్పుడు చెడు నుంచి మార్చేసేయాలి. మంచి మీద మనసు పెట్టాలి. నామరూపాలు ఏదో జ్యోతి మీద మనసు పెట్టాలి. నిత్యము ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. శమధమాదులతో, తితిక్షతో, శ్రద్ధతో, సమాధానముతో, ముముక్షత్వముతో ఉండాలి. ప్రొద్దున లేచిన కానించి విధానాన్ని మార్చుకోవాలి. ఉదయాన్నే మనము దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. అనంతమైన ఈ అనంత శక్తి నాకు కొంచెమైనా ఇచ్చి నన్ను నీ వాణిగా చేసుకోమని నేను మనసారా చేయాలి. సర్వజీవులకు హితము కూర్చేవాడుగానే మార్చమని చెప్పాలి. డంబము ఇలాంటివన్నీ తీసేసి నన్ను మార్చమని చెప్పాలి. అందరికీ ఉపకరించే ఒక పరికరముగా నన్ను మార్చమని చెప్పాలి. భక్తి నీతిని ప్రసరింపజేసే ఒక మీడియాగా నన్ను మార్చమని చెప్పాలి. వాస్తవానికి ఎవరి దోషాలు అనకుండా మంచిని దోషాలు తీసేసి దిద్దేలాగా నన్ను మార్చమని చెప్పాలి. నాకున్నటువంటి ఏమైనా దోషాలు తొలగించే విధానంగా నన్ను మార్చమని చెప్పాలి. ఎక్కడ వచ్చిన నీతి భక్తిని పవిత్రతను గుర్తు చేసే వాళ్ళని మార్చేలాగా మార్చమని చెప్పాలి. అది భక్తి. రాత్రిపూట నిద్రపోయే ముందు జ్యోతులు ఈ చూడటం తప్పని కాదు, తడవకి అందు వస్తున్నావు, మనం ఎవరిని నొప్పించాం,
ఎవరి వల్ల మనం బాధపడ్డాం, కారణం ఏమిటి, మన ధనాన్ని డబ్బుని ధనాన్ని దేహ యొక్క క్రియలని అన్నిటినీ ఏ విధంగా వినియోగిస్తున్నాం, మనం దేహపరంగా ఆత్మపరంగా ఏ విధంగా సన్నిహితంలో పోతున్నాం, దేహక్రియలు ఆత్మపరంగా ఏ విధంగా చేస్తున్నాం. ఇది సాధన, ఉపాసన, ఆరాధన. ఉపాసన, సాధన, ఆరాధన లేనివాడు కూసోగానే ఎక్కడో ఉన్నటువంటి గురువులు కాసేపు ఏదో చెబితే బొట్టులాంటి జ్యోతులు కానొస్తే యోగి కాడు, రెయ్యంబగలు నిద్రపోయినట్టున్న యోగి కాడు, ఇందులో సందేహమే లేదు. ముక్కు మీద గుద్దినట్టు చెబుతున్నారు మహాత్ములు. కాబట్టి విషయానికి వస్తే మనం ఎరుకలో తిరగాలి, బయలనంటి తిరగాలి, పరులకు ఉపకరించాలి. వాస్తవానికి యోగము మన కోసం కాదు, ప్రపంచ ఉన్నతికి చెప్పాలి. ఆ స్థాయిలో వచ్చిన వాడు, ఒకప్పుడు మానవుడు తను తన కుటుంబాన్ని కావాలనుకున్నాడట, తర్వాత సమాజము జాతి కావాలనుకున్నాడట, ఇప్పుడు యోగములో విశ్వ మానవుడు విశ్వ జీవులు కావాలనే భావముతో నడిచేవాడే యోగానికి అర్హుడు, వాళ్ళనే సద్గురు సత్తా ప్రేమిస్తుంది. మన ఎదురుగానే జీవించున్న మహాత్ములు మనల్ని చూస్తున్నారు. నువ్వు ఎంతగా బాగా కోరుతూ ఉంటే అంతగా వాళ్ళ శక్తి మనకు వస్తుంది, అందులో సందేహం లేదు. మనం చేసే యోగానికి ప్రత్యక్ష సాక్షులుగా అనంతమైనటువంటి గురుసత్తా లక్షలాది మంది ఇప్పుడు భూమి చుట్టూ ఉన్నారు. మా వాళ్ళందరినీ బాగు చేయాలనే పద్ధతితో ఎప్పటి నుంచి మనసు మార్చుకుంటే ఈ జన్మలోనో మూడు జన్మలోనో డెడ్ ష్యూర్గా మీకు మేము యోగం ఇచ్చి మా మనుషులుగా చేసుకుంటామని అభయదానం చేస్తున్నారు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం 90 ఏళ్ల క్రితం పాపం ఉంటే పోదు, 10 జన్మలకే తీసేసుకోవాలనే మాట తీసేసి ఈ జన్మలో లక్షల తప్పులు చేసిన మానవుడిగా నేను మహత్తరమైన స్థితికి పోవాలని మనసు నిర్మంగా పెట్టిన వాడు ఖచ్చితంగా ఉన్నతులవుతాడని చెబుతున్నారు. కాబట్టి మనం ఎరుకలో ఏ విధంగా మానవులను తిరగాలంటే మంచి సత్సంగాలు కావాలి, ఆచరణాత్మకమైన విధానం మనలో తెలియకుండా అలవడాలి. అట్లీస్ట్ అలాంటి ప్రాంతాన్ని పోతే అబద్ధం చెప్పడానికి అవకాశం లేని స్థితిగానన్నా మనం వాడుకోవాలి. మన జీవితాలని పవిత్రపరచాలి. సత్సంగం వలన హాయి, ఆనందము, ఆరోగ్యము, శక్తి, శంకలు పోతవి, ప్రేమతత్వం పెంచుకుంటాం, సమత పెంచుకుంటాం, ఆత్మీయత పెంచుకుంటాం, పరస్పరము ఒకరికొకరి ప్రీతిని పెంచుకుంటాం. మనము జీవితంలో ఎక్కడా పొందినటువంటి అనురాగ స్థితిని మనం డెవలప్ చేసుకుంటాం. క్లాసులకి సిట్టింగులు పోతే వచ్చేది కాదు, సిట్టింగులను తీసేయటం కాదు, మానవ యొక్క సంబంధాలను పెంచుకునే స్థితిగా ఎక్కడైతే ఎక్కువగా అవకాశం ఉంటుందో దానిని మనం పంచుకుంటే మన మంచిని కూడా 10 మందిని పంచుతాం. కాబట్టి అలాంటి విషయాలు రాబోయే రోజుల్లో మహాత్ములు చెప్పిన ప్రకారము 5 ఊళ్ళకు ఒక అలాంటి వంటి ఆశ్రమము, 5 గురుల్లో వాటికి ఫార్వర్డ్గా చెప్పేటువంటి జీవుడు ఖచ్చితంగా వస్తారని మహత్తులు చెబుతున్నారు. 2100 నాటికి చాలా పరిణామాలు ఉన్నారు. మనం మనసుతో ఏ విధంగా ధర్మంగా, నీతిగా, నిజాయితీగా, దయతో, అహింసా మార్గంతో, దానగుణముతో, త్యాగముతో, ఈ విధంగా అన్నిటినీ పొందేటువంటి స్థితిని నేర్చుకోవటము భక్తితో దేవుణ్ణి చూసిన వాడికైనా అవసరం. కాబట్టి ఎరుకలో ఉండేటువంటి స్థాయిని, హృదయాన్ని పొందే భక్తిని సమతుల్యంగా ఎవడైతే ఈరోజు పెట్టుకుంటాడో వాడే నిజమైన యోగి, బ్రహ్మజ్ఞాని. సత్యమావలు రాకపోకలు తప్పవని చెప్తున్నారు. కాబట్టి అమ్మ కాళికాంబ నేను చెప్పింది సత్యమే కదా అంటున్నాడు. ఓం. ప్రారంభ కర్మము నిచ్చును కనగ అటులే, ప్రారంభ కర్మచే ప్రాబ్రించు నాగామి, కర్మ అటుల శతం జన్మలగును. నిత్యనిష్ఠుడు యోగి నిజ సదాచారిగా ఆత్మోదయగాంచు అనగుడగుచు, సర్వకర్మల బాపి సత్యాంతి చెందుసు, పరమ బయలు ముక్తి పదమునలరు, కర్మలన భ్రమ లహ మాస కళ్ళలేను, కర్మరాహిత్యద శుభముదే కాంచనెడను, కర్మలను బాపు సద్యోగి ఘనుడు గురుడు. ఇక్కడ కర్మలు పోతే జన్మలు పోతాయన్నాడు, కర్మలు జ్ఞానము వస్తే పోతాయన్నాడు, జ్ఞానము సద్గురుడు ఇస్తే చెందుతుంది అన్నాడు. ఇక్కడ చెప్పిన విషయాలు అది. అంటే మనకి సంచిత కర్మలు అనేవి ఉన్నాయి. మానవుడు అనేక జన్మలు వస్తున్నవాడు, ఇప్పుడు పుట్టినవాడుగా కానొస్తున్నా. వాస్తవానికి ఇప్పుడే పుట్టిన వాళ్ళు ఉన్నారంటే సామాన్యంగా మన కాడ కానరారు, ఎక్కడెక్కడో మారుమూలల్లో ఉంటారు. కాబట్టి మనం ఏదో కొన్ని జన్మలు బాగా ఎసిన వాళ్ళం కాబట్టి ఈ విధంగా నవీన సమాజంలో తిరుగుతున్నాం. కాబట్టి సంచిత కర్మలు అనే ప్రశ్నకు వస్తే, సంచితం అంటే
ఎనక జన్మలలో ఏ రూపమైన కర్మలు చేసినా లేకపోతే ఓ విధంగా ఇప్పటిదాకా ఏ కర్మలు చేసినా పాస్ట్ కర్మలు అంటారు. అంటే ఎనక జన్మల కర్మలు, లేకపోతే ఇప్పటిదాకా చేసిన కర్మలు కూడా సంచితం అనుకున్నా తప్పులేదు. మనం 20 ఏళ్ల క్రితం ఏదో పొరపాటు చేసి ఒకనికి హాని చేసామనుకో, ఆ హాని చేసిన వాడు 20 ఏళ్ల నుంచి మన కోసం కాసుకొనే ఉంటాడు. లేదు వాడు మంచివాడు అనుకో, మన బుద్ధి అలాంటి పనులతోటి ఉంది కాబట్టి ప్రకృతి ఆ బుద్ధిని చెడగొట్టడానికి ఏదో ఒక విధంగా మనకు అడ్డు తేవాల్సిందే. గుర్తుంచుకోండి, మనం కొడితే కొట్టిన కొట్టబడిన వాడే మనల్ని కొట్టాలని లేదు, కానీ మనల్ని మాత్రం వాడు కొట్టవచ్చు, ప్రకృతి అయినా కొడుతుంది. ఎందుకంటే ప్రకృతిలో మానవుడు జన్మకు వచ్చేది ఎందుకంటే తెలివి నేర్చుకోవటానికి. ప్రకృతి దేవుడు, పెట్టేవాడికి పెట్టబడతాడు, కొట్టేవాడు కొట్టబడతాడు. పుణ్యాత్ముడికి పుణ్యం పెరిగి యోగం వస్తుంది, అధర్మం కలవాడికి అధర్మం పెరిగి హీనం వస్తుంది. కాబట్టి సంచిత కర్మలో మనం 2 రకాలు చేశాం. సంచిత కర్మ ఏ విధంగా చేస్తున్నామంటే దేహంతో, మనసుతో, మాటలతో చేస్తున్నాం. వాస్తవానికి మన మనసు ఎట్లా అనుకుంటే అదే కర్మ. నేను పెద్ద డాక్టర్ని అవ్వాలనుకున్నాను అనుకో, ఈ జన్మకు కాలేదు కానీ రాబోయే జన్మలకు అదే మూలం. నాకు నేను ఒకరిని ఏ విధంగా పగ తీర్చుకున్నాను అనుకో, ఆ పగనేటి భావం నాలో చచ్చిపోయే తప్పుడు ఉంటే ఏదొక విధంగా నాకు చేసిన వాడునో అలాంటి వాడునో ఎప్పుడైనా నేను పగ తీర్చుకుంటాను, అందులో సందేహం లేదు. అర్థం చేసుకోండి, నేను భక్తి పొందాలనేటువంటి విధానములు తగ్గిరాలతో ఎన్నో తప్పులు చేసి నేను మంచి కర్మని నేర్చుకుంటాను అనుకో, ఎప్పటికైనా ఆ కర్మలు దిగజారి భక్తి పెరగాల్సిందే. కాబట్టి సంచిత కర్మలో ఉన్న భావాలు, వాస్తవాన్ని కర్మలు అంటే ఏమిటి ఇప్పుడే చెప్పుకున్నాం, ఆలోచనలు, చేష్టలు, చూపులు, ఇవన్నీ వాస్తవానికి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? మనకి త్రిగుణాలు ఉన్నవి. గుణాలు అంటే తమో గుణం, మందగుణం, ఒకటి చేస్తే పెట్టడం, ఎంత మంచి చెప్పినా అసత్యం అనుకోవటం, అసత్యాన్ని సత్యము, సత్యాన్ని అసత్యం అనుకోవటం, దేనిలో పాల్గొనడు అందరికీ కాళ్ళ కడ్డము, సోమరిగా ఉంటాడు సోమరుగా తింటూ ఉంటాడు, పనికిరాని పనులకి అన్నింటిలో తలదూరుస్తాడు, అందరినీ నష్టం చేస్తాడు, ఏమీ నేర్చుకోడు, అలాంటి వాడు తమో గుణస్తుడు. తనకన్నా ఎవరు లేరు, నేను మంచిగా డబ్బు సంపాదించేవాడిని, నాకన్నా పదవి ఒకటి ఉండకూడదు, నేను పుణ్యం చేసినట్టు పేరు రావాలి, తప్పుడు పనులు చేసి కూడా పుణ్యం చేశానని మళ్ళీ పైకి ప్రదర్శించాలి, నేను ఊరిలో కల్లా గొప్పవాడు కావాలి, ప్రపంచంలో కల్లా నీడన్న కావాలి, ఎప్పుడు క్రియాశీలతో బతకాలి, కాసేపు అవసరం ఉంటే సత్తు మంచి జ్ఞానాన్ని మంచి విధానాన్ని ఉపయోగించుకోవాలి, అవసరం ఉంటే కుళ్ళుబోతు కుట్ర రాజనీతిని కూడా వినియోగించాలి, అది రజోగుణం. హాయిగా షోక్గా ఉండాలి, మంచిగా డెవలప్ కావాలి, అన్నీ ఉండాలి, మా ఊళ్ళో ఉండాలి, నేనే ఉండాలి, మా అబ్బాయిలే ఉండాలి, ఇది రజోగుణం. సత్వగుణం అంటే అందరూ సుఖంగా ఉండాలి, నేను సుఖం ఉండాలని ఒక పిచ్చిలో ఎప్పుడు కూడా దేహానికి అంటి పెట్టుకొని ఉంటాడు, దేహ సుఖం కోరుతాడు. దేహేంద్రియ సుఖం వల్ల అది మానస సుఖమే కదా. దేహదారి ఎగుసు దేహాంద్రియాదుల బంధనమును చెక్కి పారము కనుక పుట్టి సచ్చి సచ్చి పుట్టు సునందరు అన్నాడు. ఇంకా మంచివాడే ధర్మం నేర్చుకుంటే దేహంతోనే ఉంటే పుణ్యలోకానికి పోయిన పోకగా పోవువారు వచ్చి పోవు చుందరు, వచ్చి పోరు వారి వదిలించుకోకుండా పోవటం రావటం పోవటం రావటం మనలో చాలామంది చేస్తున్నాం. యోగానికి బాగు, దేవుడి కాడి పోవాలంటే భయం. మంచి పనులు అయితే చేస్తాం, మంచిగా ఉండాలి, కార్లు ఉండాలి, ప్యాషన్ ఉండాలి, అబ్బాయిలు ఐఏఎస్లు చదవాలనుకుంటామే, కానీ ఇది వదిలిపోవాలంటే మాత్రం ఎవరికి చేత కాదు. కాబట్టి సంచిత కర్మలన్నీ కూడా మనల్ని వెంటాడుతున్నాయి. సంచిత కర్మాలను ఎట్లా పోగొట్టుకోవాలి అని మహాత్ముడు చెప్పాడు. దానినే మలినము కూడా అంటాడు. ఓ విధంగా చూసుకుంటే మనలో ఉన్న మలినం, మంచి చెడు కూడా మలినమే. వాస్తవానికి యోగానికి మంచి చెడు రెండు కూడా, మంచి కొంచెం లాభం చేస్తుంది, చెడు అసలు చెడు చేస్తుంది, చెడు కూడా ఆఖరికి లాభమే చేస్తుంది, బుద్ధి వచ్చేది చెడు నుంచే. కాబట్టి సంచిత కర్మని తీసేసుకోవాలి. సంచిత కర్మలు ఏం చేస్తున్నాయి? మనం ఇప్పుడు పొందే ఫలితాలన్నీ మొన్నటిదాకా చేసిన యొక్క కర్మల యొక్క ఫలితాలు. ఇప్పుడు చేసేవి రాబోయే విధానంగా ఈ జన్మలో చేసేవి ప్రారంభ కర్మలు.
చచ్చిపోయిన తర్వాత వీటన్నిటి యొక్క బ్యాలెన్స్ని మళ్ళీ తూకం వేసి సారము తీసి వాటి ప్రకారం కర్మలు బయటకు వచ్చి ఆగామి కర్మలని జన్మలు ఇస్తున్నాయి. ఇది అసలు సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. మనము త్రిగుణాల వలన కర్మలు చెందుతున్నాం, కర్మల వలన జన్మలు చెందుతున్నాం. జన్మలే కాలము, మనము కాలబద్ధులం. గుణాలు తీసేసుకుంటే కర్మలు పోతాయి, కర్మలు పోతే జన్మలు పోతాయి, జన్మలు పోతే కాలం పోతుంది. కాలం పోయినప్పుడు బ్రహ్మే తాను అవుతాడు. గుణచక్రము, కర్మచక్రము, కాలచక్రము, బ్రహ్మచక్రము, ఈ మూడింటిని ఎవడైతే కొట్టేస్తాడో జ్ఞానముతో బ్రహ్మయే తానై ఉంటాడు, పరబ్రహ్మే తానై ఉంటాడు. దాన్ని పొందాలి. ఇక్కడ చెప్పింది ఏంటంటే మహాత్ముడు ఎవరైతే సంచిత కర్మల్ని ఏం చేయాలి, మనం మంచి పనులతో పోగొట్టుకోవాలి. మలినం అన్నాడు అంటే మనసు ఓ విధంగా చెడుతో దేహాన్ని వాడుకునే స్థితిని మలినం అన్నాడు. తర్వాత విక్షేపం అన్నాడు ఇంకో చోట. మనసు దేవుడి మీద పెడతా ఉంటే 90 పాళ్ళు పనికిరాని మాటలే, భావాలే వస్తాయి. విక్షేపం అన్నాడు దాన్ని. తర్వాత ఆవరణ అన్నాడు. మనసు నిలిచిన తర్వాత, అన్నీ పోయిన తర్వాత, కొంత ఉన్న తర్వాత నా దేహమే నిజము, ఆత్మ ఎక్కడున్నది, ఆత్మసుఖం అనేది ఏమో కానీ నా దేహ సుఖాన్నే కోరాలంటది. ఈ మూడు సంచితంలోనే ఉన్నాయి, వాస్తవానికి ప్రజెంట్లో కూడా ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతాయి మళ్ళీ ఆగామి కర్మలో, రాబోయే జన్మల్లో కూడా. ఈ మూడింటిని ఎక్కడికి కొట్టాలంటే మనము ప్రజెంటుగా మంచి కర్మలు చేయాలి, మంచి భావాలు ఉండాలి, సత్సంగం చేయాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అన్నీ చేయాలి. అప్పుడు యోగంలో మనకు వచ్చేటువంటి ప్రమాదాలు, గండాలు, జబ్బులు అన్నీ పోతాయని చెబుతారు మహాత్ములు. మనకి సంచిత ప్రకారముగా 50 ఏళ్లలో పెద్ద గండం ఉండే స్థితి ఉంటే, మనం యోగం సాధిస్తూ ఉంటే అది రాకుండానే పోయే స్థితిలో పోతున్నాం మనం. మనం యోగాన్ని సాధిస్తూ ఉంటే మనకి పెద్ద జబ్బు రావాల్సింది తెలియకుండానే పోతుంది. 40 ఏళ్ళు రాస్తే మనం యోగాన్ని పోని ఉంటే 80 ఏళ్ళుగా బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రారంభ కర్మ వచ్చేదానిని వాస్తవానికి మంచి కర్మలు చేస్తూ, మంచి కర్మల వలన మనసు నిర్మల పడుతూ దేవుణ్ణి ధ్యానించాలి. అప్పుడు విక్షేపం పోతుంది. దేవుణ్ణి ధ్యానించాలి, గురువుని సత్పురుషుల్ని స్మరిస్తూ ఉండాలి. వాళ్ళ అనుకరణ వలన మనం ఎంతో గొప్పవాళ్ళు అవుతాం. వాళ్ళు అబద్ధం ఆడపోతే మనం ఆడకుండా ఉండాలి. అంటే ఆత్మసుస్థాన సద్భావములు, దేశకుని దేని తత్వోపదేశం ఉంది, ఆత్మసుస్థాన సద్భావములను ఎవడైతే సేవ చేస్తూ ఉంటాడో వాడికి గురువు యొక్క గుణాల బుద్ధి. అంటే ఏంటంటే గురువుగారు శుభ్రంగా స్థానము ఇలాంటివి చేస్తూ ఉంటే అతని యొక్క విధానం అవసరాలు తీర్చాలి. ఇదన్నీ కూడా దాసరికం కాదు. ప్రపంచంలో నిజమైన గురువు చేసేది ఎటువంటి సేవ, దేవసేవ అంటారు. తత్యమాయన్ని దాసరికాలే. దేవుడికి చేసే సేవ లాంటిదే. వాస్తవానికి దేవుడు ఏదో మనసును మనం భ్రాంతితో, భ్రమతో చేస్తున్నాం, మంచే పొందుతున్నాం, కానీ నిజమైన సేవ జీవిస్తున్న దేవుడు, జీవిస్తున్న ఆత్మ గురుడు. వాడికి వాళ్ళ ఆత్మను సంతోష పెట్టాలి. వాస్తవానికి ఒక గురువు ఉన్నాడంటే, 100,000 మంది శిష్యులు ఉంటే ఆ గురువుకు ఒకరిద్దరు తప్పితే వీళ్ళందరూ ఎక్కడ సంతోష పెడతాడు, ఎక్కడుంటాడు, ఆయన హాస్టల్ మెయింటైన్ చేయాలి, విషయం అది కాదు. తన ఆత్మను వాడు ఎప్పుడు సుఖ పెట్టాలి. తన యొక్క ఉండే పరిసరాలు ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. తన భావాలు ఎప్పుడు మంచి సంతోషంగా నిర్మలంగా పావాలి. మంచి భావాలతోటి, వాస్తవానికి ఇప్పటి నడతతోటి ఆత్మ సుస్థాన సద్భావ అంగములు దేహాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి. వాస్తవానికి యోగం మిక్కుటిగా ఉన్నప్పుడు, మత్సూలాగా ఉన్నప్పుడు పెంట పోగుల్లో కూడా పండుకుంటావు. కానీ విషయం మన లోకాలని తీసుకుంటే మనము ప్రతి మందిలో కూడా శుభ్రంగా కాండావుల శరీరతత్వముగా, అటని గురుగారి శరీరానికి ఆయన ఎలాగూ ఒక గురువు ఒక 50 ఇయర్స్ దాటిన తర్వాత ఒక విధమైనటువంటి జీవనలోకి స్థితి తొరియ స్థితి ఉంటే, అట్లీస్ట్ ఇద్దరైనా అతనికి ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలి. అతను ఎన్నో మార్పులు ఉంటాయి వ్యక్తిగతంగా, ఆయనకి ఎన్నో విధాలు సేవ చేస్తే ధ్యానం చేయాల్సిన పని లేదు. అసలు వాస్తవమైన మంచి గురువు కాడ ఉంటే ఒక పనులు తప్పితే ధ్యానం కూడా లేదు. హైలీ ఫార్వర్డ్ గురీస్ కాడ ధ్యానం ఎక్కువ ఉండదు. మెహార్ ఎలాంటి చోట ధ్యానాలు కొద్దిగా ఉంటాయి. అటెండింగ్ దేర్ స్వభాజ్యతను ఏది చేస్తే చాలని చెప్పారు మహాత్ములు.
వాస్తవానికి సత్సంగాలు కూడా ఎక్కువ ధ్యానాలతో కూడా ఎక్కువ పని లేదు గుర్తుంచుకోండి. ధ్యానం ఓ విధంగా బొబ్బు పెట్టి మనల్ని మోసం చేసేది. నిర్మలమైన మనసుకి ఓకే ధ్యానం. శ్వాస మీద దేశాలు ఇలాంటివన్నీ బొబ్బు పెడుతున్నాయి, అది నిజము కాదు. బయటకు వస్తే కోరలు వస్తాయి. మనసుని కమాండ్ చేసేటువంటి నిజమైనటువంటి లయత జ్ఞానాన్ని తీసుకుపోతుంది. కాబట్టి సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మల్ని ఎవడైతే తీసేసుకుంటాడో నిష్కామ కర్మతోటి, నిష్ఠతోటి సదాశారుగా ఉంటూ ఎవడైతే పాపరహితులవుతాడో వాడు ఆవరణ పోతుంది. అంటే దేహమే నిజమనే భావం పోతుంది. ఇదిగో ఈ విధంగా విక్షేపం మనసు ప్రతి దాని మీద పోయేది పోతుంది. వెనక జన్మల యొక్క పరితాపం అంతా పోతుంది. వాడికి కాలం దాటిపోతాడు, కాలాతీతుడవుతాడు, కర్మాతీతుడవుతాడు, వాడి జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞానికి వాడు ఎరుకలో తిరుగుతూ యుగములో సుఖించే స్థితికి వస్తాడు. వాడు సామాన్యుడిగానే ఉంటాడే కానీ సత్వాపత్తి ఎప్పుడు వదలడు, అసంశక్తి వదలడు. ఆ స్థాయిలో ఉన్న గురువుని వాస్తవానికి ఈరోజు ప్రపంచంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. హైదరాబాదులోనే 100 మంది అతి మానసులు ఉన్నారని రాస్తున్నాడు ఇప్పుడు మహాత్ములు. వాడేదో చిన్న టీచర్గాను, ఒక తోటమాలిగాను, రక్షావాలగానే ఉంటాడు. వాడిని ఎవడు గ్రహించాడు? ఎవడన్నా భవిష్యత్ చెప్పేవాడు, నేర్చుకునేవాడు, వాడి కాడికి పోయి భవిష్యత్తే నేర్చుకుంటూ వస్తాడు. ఆరోగ్యం బాగాలేదని సూచన తీసుకున్నవాడు పోయి వస్తాడు. తత్వచింతనలో ఏదో ఒక పిరమిడ్సో లేకపోతే వంశాంతో ఉన్నవాడు అక్కడ పోయి వస్తాడు. కానీ అన్నిటికి సంబంధించినవాడని ఎవరికీ తెలియదు. అలాంటివంటి స్థితి ఈరోజు నడుస్తుంది. కాబట్టి యోగతత్వంలో మనం ఏదైతే కోరుకుంటామో అందుకే మహత్వాలు చెప్పారు. నీవు అర్హత సంపాదించు, నీవు గురువు కాడికైనా పోతావు, నువ్వు నీ కాడికి గురువైనా వస్తాడన్నారు. అది అర్జెంట్, లేకపోతే విశ్వ సృష్టి లేదు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ డేలో సరైన శిష్యుడి కోసము సూక్ష్మరూప గురువులైనా, స్థూలంగా బ్రతికి ధ్యానం చేసే గురువులైనా అటెండ్ కావాల్సిందే. మస్ట్, మహాత్ములు చెప్పింది ఇది. అందుకే మనం ఎన్నో పరిణామాలు చెందుతున్నాం. ఏదో దేవుడనేమి ఆశ్రమ సేవను చేస్తున్నాం, మనకు తెలియకుండా 4 ఏళ్లలో ఏదో మనం తెలియని విధానంలో మారుతున్నాం. వాస్తవానికి కోపిష్ఠులు 2 ఏళ్లలో ఊరకపోతున్నారు. జడులుగా ఉండే మనసు కలవాళ్ళు నిర్మలంగా ప్రేమతత్వానికి వస్తున్నారు. ఇదంతా వాళ్ళ మహిమ, మంది కాదు. ఆ విషయాన్ని కాపాడుకుంటే ఏమంటున్నాడు మహాత్ముడు, సర్వకర్మల బాపి సత్యాంతి చెందచు, పరమ బయల ముక్తి పార్థము నాడాడు. ఎవడైతే జ్ఞానం పొందుతాడో సర్వము నా ఆత్మ పదార్థమే, చైతన్యం తప్పితే ఏమి లేదని తెలుసుకుంటాడో వాడికి కాలం పోతుంది, కర్మలు పోతాయి, అన్నీ పోతాయి. సత్తు చిత్తు ఆనందం అస్థిభాతి ప్రియములగును బయలు అన్నాడు. బయలు అంటే ఎవడైతే 100 పాలు త్రిగుణాలు చంపేస్తాడో వాడికి ఆనందముగా ఎరుక అంతా దైవ పదార్థమనేనన్న తెలిసేది భయమే. అది సత్తు చిత్తు ఆనందమైంది. అది ఇంకా తన్నుడు ఎక్కువైతే గుర్తు లేకుండా పోతాడు. అది జ్ఞానం. మొద్దువాడు నిద్రపోయినా, కాసేపు తింటే అలసటలో ఉన్నా, లేకపోతే ఏదో చిన్న చిన్నగా యోగం చేస్తూ అల్ప సుఖాలు పొందుతూ లయత పొందినా, యోగములు రాను రాను అనేక వేల లయ స్థితులు వస్తాయి. ఏ స్థితి సరైనది కాదు. పైకి పోయోగంది లయాలు గొప్పయే. ఆత్మకు దగ్గరగా తీసిపోతారు. ఒకసారి ఆగితే అంతా వట్టిది. ఆ స్థాయిని నేర్పాలంటే మనలో చాలామంది ఉన్నాం. 90 పాళ్ళు యోగం కొంచెం బాగా తెలిసి 10 పాళ్ళే ఉన్నాయని బాధపడేవాళ్ళు కూడా ఉన్నారు. 10 పాళ్ళు యోగం తెలిసి 90 పాళ్ళు యోగులు అనేవాళ్ళు లక్షలు ఉన్నాం. దీన్ని ఆ యొక్క ఎరక్షన్ కరెక్షన్ అనే ప్రశ్న తీసుకోవాలంటే మంచి గురువులు కాడ అట్లీస్ట్ 90 పాళ్ళు యోగం నేర్చుకున్న వాడి కాడన్నా కూడా నేర్చుకోవాలి. మనకన్నా 10 పాళ్ళు యోగిక్ మెంటాలిటీలో ఉన్నవాడితో స్నేహం చేస్తే ఆయన చెప్పినా చెప్పకపోయినా మనం ఒక రోజుకి ఆ 10 పాళ్ళు తెచ్చుకొని ఉంటాం, మనకు తెలియదు. అందుకని సత్సంగం ముఖ్యమన్నాడు సృష్టిలో. మనం చేసే సత్సంగాల కన్నా వెతికి చేసే సత్సంగాలు చాలా గొప్పవి. అందుకే మహాత్ములు చెబుతారు, ఒకప్పుడు శ్రీశైలంపై 1 రోజు 2 రోజులు ఉండరు అంటాడు మనసు లేకపోతే. మంచి ఆసనాలు పోయి వస్తే ఇంకా మంచిది, మంచి గురువు కాడే పోయి 1 అరగంట పోయి కూస్తే ఇంకా మంచిది. మంచి గురువు అనేదానికి దాఖలు అయ్యేముంది. మనకి ఏదైతే ప్రశాంతత ఇస్తే అంతవరకు పోయి చాలు. ఆయన మహాయోగి బ్రహ్మంగా లాంటివాడు అనే ప్రశ్న మనకు ఎట్లా అర్థమవుతుంది? ఒకవేళ అయినా మనకు అవసరం లేదు. మనకి తాత్కాలికంగా ఏది ఉపశమనం కల్పిస్తాడో, మన శంకలు ఎవరు తీరుస్తాడో, పోయినప్పుడు మనకి
ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందో మనకి ఆప్యాయతలు ప్రేమలు పెంచుకునే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మనకి ఎంతలా ఉంటారో ఇచ్చిపుచ్చుకోవటాల యొక్క సత్య మార్గానికి సహకరిస్తూ మనం వాళ్ళకి సహకరిస్తూ ఉంటామో అదే సత్సంగం. ఆ విషయానికి వచ్చినప్పుడు ఆఖరికి ఏమంటున్నాడు, కర్మలు కర్మలు అంటే ఏమీ లేదు, మన భ్రమలు భ్రాంతులు అహంకారం ఆశలు కోరికలు మమతలు ఇవి, కామము క్రోధము లోభము మదము మాత్సర్యము ఈర్ష్య అసూయ డంబము దర్పము రాగము ద్వేషము కల్ల కపటము గర్వము అహంకారం ఇవన్నీ కర్మలు. వీటిని పోగొట్టుకోకుండా జ్యోతిని చూసో లేకపోతే దేని చూసో దిమ్మరపోతున్నామో శూన్యంగా గంటసేపటికి బయటకు వస్తున్నామంటే ఓ విధంగా మూర్ఛ లేకపోతే కోమా కన్నా గొప్పది కాదని మహాత్ములు ఎప్పుడో చెబుతున్నారు, గుర్తుంచుకోండి. ఎప్పుడు పాట మహాత్ముల పుస్తకాల్లో ఎక్కడ పట్టినా 5-10 పేజీలకైనా మహిమల గురించి కానీ మాయాబద్ధమైనటువంటి తన యొక్క మానసిక స్వరూపాన్ని కానీ ఖండించడం ఉంటుంది మహాత్ముల యొక్క పుస్తకాల్లో ఎక్కడైనా. అది అర్థం ఎందుకు చేశారంటే పదే పదే మనల్ని అహంకారము లోపల ఉన్నటువంటి మహిమలు ఇలాంటి విషయాలు పొడుచుకొని వస్తూ ఉంటాయి. వాటిని ఖండించకపోతే మనకు ఎలాగూ 90 పాలు చేత కాదు, ఎవరికో తప్పితే. ఒక సత్సంగి ముఖ్యం, అందులో సందేహం లేదు, కాబట్టి దాన్ని మనం పోషించుకోవాలి. కర్మలు అనేది పోగొట్టుకోవాలంటే సత్సంగము దాపులో ఆయన గురువు కావచ్చు మనకి, లేకపోతే గురువులాంటి మంచివాడు కావచ్చు, ఏదైనా ఒకటి. గురువు గారిని గురువు అనుకోవాల్సిన పర్లేదు, ఆయనకు అసలు శిష్యులు లేకపోయినా పర్వాలేదు, నిజమైన గురువుకి శిష్యులు లేరు, అంతా నేనే అనుకుంటాడు. అందుకే అంటాడు రమణ మహర్షి మెహ్రబాబు లాంటివాడు, దండం నాకేందులో పెట్టేది, నీ చేత దండం పెట్టించుకుంటే అంతా నేను అనుకునే భావాన్ని చెడగొడతావరా నువ్వు. నేను వస్తుంటే పక్క తొలిగేది ఎందరా, నీదాన్ని నువ్వు నాదాన్ని నేను పోతా, నువ్వు తొలిగేది ఏంది నేను పోయేది ఏంది అంటాడు. ఆయన నిలబడేది ఎందుకురా, నా మీద ఆధారపడేది ఎందుకురా, నీ కాళ్ళ మీద నీ కాళ్ళ మీద ఆధారపడ్డా అంటాడు. అదే రమణ మహర్షి కూడా అంటాడు, గురుగారు చచ్చిపోతుంటే శిష్యులు అంతా ఏడుస్తున్నారంట, నువ్వు పోయిన తర్వాత మాకు చెప్పేది ఎవరయ్యో అని ఏడుస్తున్నారట. వరే పక్కనే నది ఉంది, రోజు ముంతలు ముంతలు బొంగులు బొంగులు నేను నేసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది మీకు, నేను చచ్చిన తర్వాత స్వయంగా తెచ్చుకుంటారా బాగుపడతారా అన్నాడట. ఆఖరికి మన కాళ్ళ మీద మనం నిలబడాలి, దానికి సత్సంగి పనికొస్తాడు. కాబట్టి కర్మలు బాపుకొని గుణాలు బాపుకొని కర్మలు బాపుకొని జన్మలు బాపుకొని కాలాన్ని బాపుకొని బ్రహ్మతత్వంలో ఉండటమే మన లక్ష్యము. కాబట్టి విశ్వరూప ఓం కృష్ణ శ్రీ వెంకటేశ మాకు ఆ విధంగా కల్పించవయ్యా అంటున్నాడు. ఓం.